ఇది కదా ప్రకృతిలో జరిగేది. ఇది కాకుండా నువ్వు తల నుంచి చేతుల నుంచి తొడల నుంచి పాదాల నుంచి అని చెప్పావు కదా. ఇట్లా చెప్పి మరి తల నుంచి పుట్టిన వాడు ఏం చేయాలంటే వీడు చదవాలి, వీళ్ళు కేవలం చదవాలి, మంత్రాలు చదవాలి, వేదాలు చదవాలి, పూజ చేయాలి, ఇవన్నీ దేవుని దగ్గర కూర్చొని పనిచేయాలి. వీళ్ళు ఇంకా ఇంకేదైనా పని చేస్తారా? చేయరు. పొరం మీన నడిచినప్పుడు, వంగి నాట్లు వేసినప్పుడు, కొడవలెత్తి కోసినప్పుడు, మోపులెత్తి మోసినప్పుడు, కుప్ప కొట్టినప్పుడు, తూర్పార పట్టినప్పుడు, భూమి కడుపులో కళ్ళు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లెపూ లాంటి మెతుకులు తీసి ఎన్నడన్నా వీళ్ళు కంచంలో పోశారా? ఒక్క పని చేయరు వీళ్ళు. ఎవరు ఈ తల నుంచి పుట్టినవాడు? ఎక్కడ రోజు పొత్తున లేచి స్నానం చేస్తాడు, స్నానం చేసి గుడి దగ్గరికి వెళ్తాడు, గంట కొడతాడు, మంత్రం మంత్రిస్తాడు. మనం ఎవరన్నా పోతే నీ జాతకం చూస్తాడు, నీవు ఎప్పుడు బయటకు వెళ్ళాలి, ఎప్పుడు బయటకు వెళ్ళకూడదు, నల్ల బట్ట కట్టుకోవాలా, తెల్ల బట్ట కట్టుకోవాలా, పిల్లి అడ్డం వచ్చిందా, కుక్క అడ్డం వచ్చిందా, వాడడం వచ్చిండ్రా, లేకపోతే ముండమొక్క అడ్డం వచ్చిందా, ఇవన్నీ కథలు కథలు చెప్పేసి మన దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంతే వాళ్ళు జీవించే, వాళ్ళు చేసే పని ఇదే. కనుక అప్పుడు అంబేద్కర్ ఏం చేశాడంటే, మీరు తల నుంచి పుట్టిన వాళ్ళు మీరే చదువుకోవాలా, మీరు చదువుకోవద్దా, మేము అక్షరాలు చదువుకోవద్దా అని అడిగాడు ఆయన. ఈ కింద పాదాల నుంచి పుట్టిన ఈ కులాలు అందరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ చదువు కావాలా, మీరు చెప్పింది తప్పు, మీరు అబద్ధం చెప్పారు, మీరు రాసిన పుస్తకంలో ఏదైతే రాశారో అది అబద్ధం, అది నిజం కాదు, ఈ పేరు మీద అందరిని మోసం చేస్తున్నారని అంబేద్కర్ చెప్పి కులం ఈ విధంగా పుట్టించి మనుషులందరినీ వేరువేరుగా మార్చారు. అందుకే అంబేద్కర్ ఏం చెప్పాడంటే, మనుషులు వేరువేరు కాదు, ప్రపంచంలోనైనా భారతదేశంలోనైనా మనుషులు ఎవరైనా ఒక్కటే. ప్రతి మనిషికి రెండు కళ్ళు, రెండు కాళ్ళు, రెండు చేతులు, ప్రతి మనిషికి తల ఆలోచిస్తుంది, ప్రతి మనిషి శరీరంలో రక్తం ఎర్రగానే ఉంటుంది, బాపరంలోని రక్తం తెల్లగా ఉండదు, రెడ్డల్లోని రక్తం పచ్చగా ఉండదు, కోమటంలోని రక్తం నల్లగా ఉండదు, ఎవరి దగ్గరైనా సరే రక్తం ఎర్రగానే ఉంటుంది. ఆ ఎర్రగా ఉన్నటువంటి రక్తాన్ని మరి ఎవరు మార్చలేదు కదా, మరి మార్చనప్పుడు నీవు కులాన్ని ఎందుకు తీసుకొచ్చావని అంబేద్కర్ అన్నాడు, ప్రశ్న వేశాడు. ఈ కులం మనుషులని దోపిడీ చేయడానికి, అన్యాయం చేయడానికి, వేరువేరు చేయడానికి కొద్ది మంది చేసిన కుట్ర వలన కులం వచ్చింది కనుక ఈ కులానికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆలోచించి చదువు కావాలి. ఏంటంటారు శ్రీనివాస్ సౌండ్ ఏంటి? మరి ఆయన పంపిస్తే పంపించండి, లేకపోతే వెనక్కి పంపించండి. భారతదేశంలో అందరికీ చదువు ఇవ్వాలి. చదువు ఎట్లా వస్తుంది? ఇన్ని రోజులు చదువు వద్దన్నారు కదా, ఇప్పుడు చదువు కావాలని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో అంబేద్కర్ పోరాటం చేశాడు. పోరాటం చేసి నా ప్రజలకి కావలసింది మొట్టమొదలు విద్య కావాలి, ఆ తర్వాత ఉద్యోగం కావాలి, ఆ తర్వాత నా ప్రజలు ఎమ్మెల్యే కావాలి, ఎంపీలు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, ఈ దేశానికి పాలకులు కావాలని అంబేద్కర్ ఆలోచన మొదలుపెట్టాడు. మొదలుపెట్టి బ్రిటిష్ వాళ్ళతో పోరాటాన్ని నడిపాడు. ఆ పోరాటాన్ని నడిపిన తర్వాత ఈ దేశంలో ఇవాళ ఈ కాస్త మనం అందరం చదువుకుంటున్నాం. నేనైనా, ఈ వేదిక మీద ఉన్న పెద్దలైనా, లేదా మీలో కొందరైనా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారంటే అంబేద్కర్ ఆ రోజు చేసిన పోరాట ఫలితంగా వచ్చిన రిజర్వేషన్ల వలన మనం చదువుకుంటున్నాం, మనం ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాం. కనుక అంబేద్కర్ ఇచ్చిన ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. అనుభవిస్తూ ఇవాళ ఇప్పటికి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి 73 సంవత్సరాలు అయింది. ఈ 73 సంవత్సరాల తర్వాత కూడా మనలో చాలా మందిలో ఐకమత్యం లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ ఐకమత్యం లేకుండా ఎందుకు చేస్తున్నారు? రకరకాల పేర్ల మీద మనల్ని విడదీస్తారు, వేరు వేరు గ్రూపులు చేస్తారు, మనుషులకి మనుషులకి మనకు మనకు మధ్యన కొట్లాట పెడతారు. ఇట్లా కొట్లాట పెట్టకపోతే, విడదీయకపోతే వాళ్ళు బతకలేరు. మాస్టర్జీ అనేటటువంటి ఆయన ఒక ఆయన రాశాడు, జో జోరో దళితన్న, జోరో దళితన్న, జో మనం పిల్లల్ని జో కొడతాం కదా, వాళ్ళ మనల్ని జో కొడుతున్నారు. జో జోరో దళితన్న, జోరో దళితన్న, జో రకరకాలుగా జో కొడుతున్నారు. అంబేద్కర్ మనకు హక్కులు ఇచ్చాడు కదా, ఆ హక్కుని మనం ఎక్కడ అడుగుతామని భయం వాళ్ళకి. ఆ భయం కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, బీసీలకు ఎస్సీలకి కలవకుండా చేస్తారు. ఒకటి ఆలోచించాలి, భారతదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళలో
ఈ దేశంలో అంబేద్కర్ బీసీల కోసం ఎస్సీ ఎస్టీల కోసం తన జీవితమంతా 90-85% మన ప్రజల కోసమే తన జీవితాన్ని కేటాయించాడు తన పోరాటాన్ని కేటాయించాడు ఇంగ్లాండ్ వెళ్లి ఇంగ్లాండ్ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నప్పుడు అంబేద్కర్ ఒకటి అడిగాడు ఏమ అడిగారంటే గాంధీ వెళ్ళాడు అంబేద్కర్ వెళ్ళాడు ఆ మీటింగ్ అంబేద్కర్ లేసి ఏమన్నాడు ఓ బ్రిటిష్ ప్రభుత్వమా ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో మీరు 200 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు ఈ 200 సంవత్సరాల కాలంలో మా జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా మీరు మాకేమైనా చేశారా స్కూలు కట్టించారా ఉద్యోగాలు ఇచ్చారా రాజ్యాధికారం ఇచ్చారా మీరు ఏమీ ఇవ్వలేదు అందుకే వెంటనే భారతదేశంలో మీరు స్వాతంత్రాన్ని ఇచ్చి ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోండి మాకు హక్కులు ఇవ్వండి అని అంబేద్కర్ అడుగుతే పక్కన ఉన్నటువంటి గాంధీ గారు ఏమన్నారు తెలుసా ఈ గాంధీ గారు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి రిజర్వేషన్ ఇస్తానంటే నేను ఒప్పుకోనన్నారు ఒప్పుకోనన్నారు ఆయన వాళ్ళకి ఒకవేళ రిజర్వేషన్ ఇస్తే ఈ దేశం నిలువునా చీలిపోతదని చెప్పాడు ఇవాల మరి రిజర్వేషన్ వచ్చింది 73 సంవత్సరాలు అయ్యింది ఈ దేశం చీలిపోయిందా మనం ఏమైనా వేరే దేశాన్ని కట్టుకున్నామా వేరే దేశస్తులుగా మారిపోయామా భారతదేశంలో లేమా భారతదేశంలో ఉన్నాం కానీ ఆనాడు అంబేద్కర్ లేకపోతే గాంధీ గారు వాటిని అడ్డుకుంటే మనకు ఈ అవకాశాలు ఈ హక్కులు వచ్చేవి కావు ఈ హక్కులను మనం అడుగుతాం గనక వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ శాతం 10% ఉంటే బీసీలు భారతదేశంలో 52% ఉన్నారు ఇప్పుడు 142 కోట్ల జనాభా అంటున్నారు కదా 140 కోట్ల జనాభాలో బీసీలు ఎంతమంది ఉంటారు 100 కోట్ల మంది ఉంటారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరూ కలిపితే 100 కోట్ల మంది ఉంటారు మరి 100 కోట్ల మందికి ఈ దేశంలో ఏమి ఇచ్చారు